వేద ఊపిరి విద్య స్వామి శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం అవిద్యకాంతరే భ్రమతం ప్రాణినాం సదా విద్యా విద్యామాగోపదేరం విద్యారణ్య గురుమాశ్రయే విద్యా విద్యావివేక పారం సంసారవారీ ప్రాపయ నిశంభక్త విద్యమాశ్రయ ఆదిశంకరుని అనంతరం అంతటి వారిగా పేరెన్నికగా అన్నవారు విద్యారణ్య స్వామి విఖ్యాత పురుషుడు మహాయోగి మహామతి కవి తాత్వికుడు ద్రష్ట వేదత్రయ భాష్యకర్త బ్రహ్మ పారంగతుడు శ్రౌత స్మార్త క్రియాపరుడు వేదాంత శాస్త్ర ఆది రచయిత శతాధిక గ్రంథకర్త విశేషించి విజయనగర మహా హిందూ సామ్రాజ్య నిర్మాత రాజ్య స్థాపకుడు మహామంత్రి హిందూ మతోద్ధారకుడు విరూపాక్ష పీఠ స్థాపకుడు శృంగేరి పీఠాధిపతిగా పలువిధ ప్రత్యేకతలతో జగత్ ప్రసిద్ధి పొందారు విద్యారణ్య స్వామి పన్నెండు వందల అరవై ఏడులో వైశాఖ శుక్ల సప్తమి నాడు జన్మించి పదమూడు వందల ముప్పై ఒకటిలో సన్యాసం స్వీకరించి శృంగేరి పీఠాధిపత్యాన్ని వహించారు పదమూడు వందల ఎనభై ఆరులో శుద్ధ త్రయోదశి నాడు సిద్ధి పొందారు విద్యారణ్యులు విద్యారణ్య స్థాపిత పుష్పగిరి తదితర స్థలాల్లో జ్యేష్ట శుక్ల త్రయోదశి నాడు ఆరాధనోత్సవాలు సాంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు ఉత్తర హిందూ దేశమంతా మహమ్మదీయుల వశమై అన్యమతస్థుల ఆధిపత్యం అధికమైన పరిస్థితుల్లో శంకరుని తర్వాత అంతటివాడైన ప్రాధాన్యత కలిగిన విద్యారణ్యుడు విద్యానగరం అంటే విజయనగర సామ్రాజ్య నిర్మాత సామ్రాజ్య రక్షకులైనారు భారత జాతిని జాగ్రత్త పరిచేందుకు అహరమం శ్రమించి విశేష కృషి సల్పి లక్ష్య సాధనలో సిద్ధి పొందారు తిరిగి హిందూ మతంలోకి రావాలనుకునే వారికి కల్పవృక్షమై నిలిచారాయన పదమూడు వందల ముప్పై ఒకటిలో ప్రజోత్పత్తి సంవత్సర కార్తీక శుద్ధ సప్తమి నాడు శృంగేరి పీఠాధిపత్యం వహించారు తమకు ముందున్న శృంగేరి పీఠాధిపతులు విద్యాతీర్థుల అనుమతితో శృంగేరి పీఠానికి అనుబంధంగా విరూపాక్ష పుష్పగిరి శివగంగా ఆమని సంగేశ్వర్ కొల్లంపురంలలో స్థాపనలు గావించి అన్యమతాల బాధితులకు ఆశ్రయదాత అయినారు పరాశర మాధవీయం అనే స్మృతి గ్రంథంలో తమ గూర్చి చెప్పుకున్నారు శ్రీమతి మాయానునిల తనయుడై సాయన సోమనాథుడు ఇరువురు సోదరుడు సింగల అనే సోదరుని కలిగి కృష్ణ యజుర్వేది బోధాయన సూత్రుడు భారద్వాజ గోత్రుడు మాధవ జన్మనామం కలిగి సన్యాసి నుంచి విద్యారణ్య నామధేయులైన స్వామి బాల్యమున విద్యాభ్యాసం నాటికి దక్షిణ భారతంలో ఆర్ష పరిస్థితి శోచనీయమై వేదశాస్త్రాలు అడుగంటి శ్రౌత స్మార్త విద్యలు భ్రష్టమై ఉపనిషన్మతం పెడత్రోవలో పడి మతం పలు శాఖలుగా చీలిన పరిస్థితుల్లో విద్యారణ్యుడు అవతరించి వేదమతాన్ని ఉద్ధరించారు త్రయాచారులు వేదాంత శాస్త్రాలను మాత్రమే విస్తరింపచేయగా వేదార్థ విశదీకరణ కానరాని స్థితిలో గాయత్రి మంత్రోపాసకుటై భువనేశ్వరి మాత ప్రత్యక్ష ప్రసన్నతతో హరిహర బుక్కరాయలచే రాజ్యస్థాపన గావించి కొంతకాలం మంత్రిగా ఉండి పద్నాలుగు వందల గ్రంథాలు రచించి పదమూడు వందల ఎనభైలో శృంగేరి పీఠాధిపతులై లౌకిక వైదికాంశముల్లో అసమాన ప్రతిభులై మత రాజ్యోద్ధరణ గావించినట్లు చారిత్రక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి సర్వజ్ఞ విష్ణు అనే గురువు వద్ద వేదాంత శాస్త్రాలు ఆయన అభ్యసించినట్లు సర్వదర్శన సంగ్రహంలో ఉంది బ్రహ్మచర్యాశ్రమం నుండి మాధవుడు సన్యసించినట్లు చెబుతారు కానీ చాళుక్య చక్రవర్తి మంత్రి అయిన వీతిహూత్రుని కుమార్తె వీతిహూత్రి అనే కన్యను తల్లిదండ్రుల ఆజ్ఞానుసారం పెళ్లి చేసుకుని కొంతకాలం సంసారంలో ఉన్న బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు అగుటిచే యవ్వనవంతులుగా ప్రకాశించినట్లు పురాణ పండ రామ్మూర్తి పేర్కొన్నారు అన్యమతస్థుల ఆగడాలు కలతపెట్టగా మాధవుడు తుంగభద్ర తీరాన భువనేశ్వరి అమ్మవారిని గురించి గాయత్రి మంత్రంతో తీవ్ర తపస్సు ప్రారంభించగా అమ్మవారు ప్రత్యక్షమైన వేళ ఆయన ఐశ్వర్యం కావాలని కోరారు అందుకు ఆయనకు అర్హత లేదని అమ్మవారు చెప్పిన ప్రకారం సన్యసించి శృంగేరి పీఠాధిపత్యాన్ని వహించగా అప్పుడు ఆ జగజ్జనని మూడు గడియల సేపు సువర్ణ వృష్టి కురిపించినట్లు కథనాలు భువనేశ్వరి మాత అనుగ్రహించిన అపార సంపత్తిని విరూపాక్ష విరూపాక్షపీఠం నెలకొల్పడానికి విద్యానగరాన్ని పెంపొందించడానికి విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికి ఉపయోగించారు ధర్మపురితో విద్యారణ్యుల అనుబంధం విజయనగర సామ్రాజ్య రాజధాని విజయనగరాన్ని నిర్మించి శృంగేరి పీఠం అధిష్ఠించిన పవిత్రాత్ములకు ధర్మపురి క్షేత్రంతో విడతీయరాని సంబంధం అనుబంధం ఉన్నాయి ప్రాచీన ఆర్ష విద్య సంస్కృతులకు కేంద్ర స్థానమై వేద విద్యకు కాణాచియ్యి చరిత్ర కందనంత పూర్వ కాలికంగా ఉజ్వల సాంస్కృతిక వైదిక పౌరాణిక పుణ్యస్థలమై పవిత్ర గోదావరి తీర క్షేత్రమైన ధర్మపురితో ఆయనకు అత్యంత సాన్నిహిత్యం ఉంది ఈ నేపథ్యంలోనే శాలివాహన శకం పన్నెండు వందల యాభై ఎనిమిది ధాతృనామ సంవత్సర వైశాఖ శుక్లపక్ష సప్తమి పుష్యమి నక్షత్ర సింహలగ్నం సుముహూర్తాన విజయనగర సామ్రాజ్య స్థాపన సమయాన ధర్మపురికి చెందిన చతుర్వేద పండితులను ఆహ్వానించినట్లు చెప్పబడుతున్నది పెంగళి సోరణ కళా పూర్ణోదయంలో చతుర్వేదాలు బ్రాహ్మణ కుమారులుగా ధర్మపురిలో జన్మించినట్లు గాథ నిర్మించారు చతుర్వేదాలు ప్రభవించడానికి చతుర్వేదాలు ప్రభవించడానికి యోగ్యమైన క్షేత్రంగా ధర్మపురి సూరణ భావించాడు అంతేగాక ధర్మపురికి విజయనగర రాజ్యానికి దగ్గర సంబంధం ఉన్నట్లు చారిత్రక పరిశోధకులు బహుగ్రంథకర్త డాక్టర్ సంగనభట్ల నరసయ్య ఈ విషయంలో విశేష కృషి శాతి సలిపారు ధర్మపురిలోని యోగ నరసింహుడు విజయనగరంలోనూ ఆరాధనీయుడైనాడు ధర్మపురిలోని అరవై స్తంభాల గుడిని పోలిన వంద స్తంభాల విఠలాలయం హంపీలో ఉంది హంపీలోని నదిలో కోదండ రామాలయానికి ఎదురుగా ఉన్న చక్రతీర్థం గోదావరిలోని చక్రతీర్థంను పోలి ఉంది ధర్మపురి లాంటి కళ్యాణ డోలోత్సవ మంటపాలు విఠలేశ్వర మందిరంలో ఉన్నాయి కృష్ణదేవరాయలు సోదరుడు వీరసింహరాయలు ఉదయమే నూటొక్కన దివ్యక్షేత్రాల ప్రసాదం తీసుకొనిదే రాయసింహాసనం అద్రోహం అధిరోహించేవారు కాదట అలా నూటొక్క దివ్య తిరుపతిలో ఒకటిగా నారసింహ క్షేత్రాల్లో ఉత్కృష్టమైనదిగా ధర్మపురి ప్రసిద్ధమైంది ధర్మపురి క్షేత్రంలో వీధి వీధికి శివలింగం నంది పార్వతి గణపతి ఆంజనేయులతో కూడిన శివ పంచాయతనాలు గ్రామ గ్రామరక్షక దేవత గద్దెలు ఉన్నాయి ఇలాంటివే శృంగేరిలోనూ ఉన్న నేపథ్యంలో ధర్మపురి ప్రాంత ప్రభావితుడైన విద్యారణ్యుల ద్వారా ఈ సాంప్రదాయం ప్రబలినట్లు చెబుతారు దక్షిణాంనాయ శృంగేరి పీఠం పన్నెండవ అధిపతి అయిన విద్యారణ్యులు ధర్మపురిలో నివసించి వేదాధ్యయనం చేసినట్లు విజయనగర రాజ్య స్థాపకుడు హక్క బుక్క సోదరుల్లో జ్యేష్ఠుని పట్టాభిషిక్తుణ్ణి చేసి హరిహర రాయులు అని నామమిడినట్లు ఇది హరిహర క్షేత్రమైన ధర్మపురి ప్రభావ ఫలితమేనని హరిహర అభేదమైన నరసింహునికి శివునికి సమాన పూజలు అనాదిగా జరుగుతూ బ్రహ్మ శివ అంశలతో జన్మించిన ఆంజనేయుని వి గణపతి విగ్రహాలు నరసింహాలయంలో కలిగి శివకేశవ తత్వాన్ని చాటుతూ స్మార్త ఆగమ పూజ రీతులతో శైవ వైష్ణవ ఆగమ విధానాలతో ఆచరించే సత్సాంప్రదాయం విద్యారణ్యులపై తీవ్ర ప్రభావం చూపినట్లు అది యావత్ భారతానికి ఆదర్శప్రాయమైనట్లు భావించడానికి ఆధారాలు గోతమిస్తున్నాయి జాతిని ఉత్తేజపరిచిన ఈ మహనీయుల్లో అగ్రస్రానికి చెందిన విద్యారణ్యులను ఏడాదికి ఒకనాడైనా ఆరాధించడం మన కర్తవ్యం